ఫ్రెండ్స్, ఇది కాకినాడని సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది 94 గజాలు యాజ్ పర్ రికార్డ్ ఉంటుందండి. ఫిజికల్గా అయితే 126 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. కింద సింగిల్ బెడ్రూమ్ అండి. ఇది 14 ఇయర్స్ అయిందండి కన్స్ట్రక్షన్ అయ్యి. పైన అంతా ఆల్టెక్ చేశారు. కింద సింగిల్ బెడ్రూమ్ ఉందండి, అలాగే పైన డబుల్ బెడ్రూమ్ ఉంది, అలాగే దానిపైన కూడా డబుల్ బెడ్రూమ్ ఉందండి. సౌత్ ఫేసింగ్ వస్తుంది హౌస్. లోపలన్నీ కూడా కబోర్డ్స్ అవి చేసేసారండి, నీట్గా చేపించేస్తున్నారు. మనకి వర్క్ ఏం లేదు, అంత నీట్గా ఉంది. టచ్ రూమ్ ఉంది. వెస్టర్న్ కంబౌండ్ అండి. సింపుల్గా కిచెన్ కూడా సింపుల్గా కట్టారండి. స్టోరేజ్ చిన్న ఫ్యామిలీకి అయితే చాలా నీట్గా సరిపోతుంది. దేవుడి కదండి, ఇది దేవుడి కదండి, ఇక్కడ కూడా కట్టారు. వాస్తు ప్రకారం ఈశాన్యంలో ఉండాలి కనుక. వెస్టర్న్ కూడా బయట ఒకటి గెస్ట్ బాత్రూమ్ కింద బయట ఒకటి కట్టారండి. చుట్టూ సెట్ ప్యాక్స్ అన్ని, మోటార్స్ అన్ని దేనికి దానికి సపరేట్గా కట్టారు. గ్రిల్స్ చేశారండి సరౌండింగ్ అంతా కూడా. ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్ కూడా ఉందండి. మనకి ఒకవేళ ఎవరికైనా ఈస్ట్ కావాలనుకుంటే దీన్ని మనం బేస్గా ప్రైమ్గా చేసుకుని దీన్ని వాడుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. మనం వీలింగ్ బట్టి ఎలా కావాలి అలా చేసుకోవచ్చు. దీనికి ప్రైస్ వచ్చి మనకి 1 crore చెప్తున్నారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్కి ఫోన్ చేయండి. రోడ్డు కూడా పెద్దదేనండి, 30 ఫీట్ రోడ్డు ఎదర. ఇది గాంధీనగర్లో హౌస్ అండి. ఫ్రెండ్స్, ఒకసారి పైకి కూడా వెళ్ళి చూద్దాం. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఇది రెంట్కి ఇచ్చేసారు. ఫ్రెండ్స్, ఇందులో మైనస్ ఏంటంటే మనకి ఇది సౌత్ ఫేసింగ్లో, సౌత్ వెస్ట్ కార్నర్లో చిన్న హౌస్కి బిల్డింగ్ తగులుతుంది. మేబీ వీధి కోటి కింద చెప్పుకోవచ్చు. ఇది మరి లాస్ట్లో తగులుతుంది. ఇది ఇంకా పైన అండి. ఇది ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇక్కడ చుట్టూ కూడా చూద్దాం. ఇది ఫ్రెండ్, ఇంకా పైకి కూడా స్టెప్స్ ఉన్నాయి. గార్డెన్ పెంచారు. ఇలా డబుల్ బెడ్రూమ్ వేశారనమాట అండి. ఇది ఫ్రెండ్స్,